మరి ఎప్పుడు వెళ్దాం బాబాయ్ వాళ్ళ ఇంటికి? అవును మమ్మీ వెళ్దాం. రేపే అంటే రేపు వెళ్తామా? డాడీకి ఆఫీస్లో లీవ్ దొరికినప్పుడు వెళ్దాం. సరే కానీ మీరు వెళ్ళి చదువుకోండి, మీకు ఆన్లైన్ క్లాసులు వచ్చే టైం అయింది కదా. ఓకే మమ్మీ. నువ్వు కూడా వెళ్ళు. సరే మమ్మీ. సరే శ్రావ్య, నేను ఆఫీస్కు వెళ్ళొస్తాను. సరే వెళ్ళిరండి. బాయ్ బాయ్ బాయ్. మమ్మీ మమ్మీ, సాత్విక ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తుంది? మీరేమన్నా అన్నారా? మేమేమనలేం మమ్మీ. అయితే ఎందుకు ఏడుస్తుంది మరి? ఏమో మమ్మీ, ఏమడిగినా చెప్పట్లేదు. సరే చూద్దాం పద. ఏమైందిరా చిట్టి తల్లి, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? అరే రే, ఒళ్ళు వేడిగా ఉంది, జ్వరం వచ్చింది దీనికి. హలో అర్జున్, ఇంటికి వస్తావా ఒకసారి? పాపకు జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాలి. సరే 15 మినిట్స్లో వస్తా, రెడీగా ఉండు. మేము హాస్పిటల్కి వెళ్ళొస్తాం, మీరు ఇంట్లోనే ఉండండి, బయటకు వెళ్ళకండి. డైనింగ్ టేబుల్ మీద అన్ని పెట్టాను, ఆకలిస్తే తినండి. మమ్మీ డాడ్ వచ్చేసిండు. సరే మరి నేను వెళ్ళొస్తా, ఇంట్లోనే జాగ్రత్తగా ఉండండి. బాయ్ మమ్మీ, త్వరగా రా. పాప పేరు చెప్పండి. సాత్విక. ఏజ్ ఎంత? 5 ఇయర్స్. ఓకే కూర్చోండి, మీ నెంబర్ వచ్చినప్పుడు పిలుస్తాను. హాయ్ పింకీ. వీళ్ళెవరు, మీ మమ్మీనా? హాయ్ ఆంటీ. మమ్మీ మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ. ఏ ఫ్రెండ్ రా? నేను ఎప్పుడూ చెప్తానే, సిరి అని, వాళ్ళ మమ్మీ. ఓ అలాగా, నమస్తేనండి. ఆ నమస్తే. పింకీకి ఏమైంది? నిన్నటి నుంచి కాస్త జ్వరంగా ఉంది. మీ పాపకి మరి? జ్వరం వచ్చింది. ఈ పాప మీ చిన్న పాపనా? ఆ అవునండి. ఓ అలాగా, మీకు పిల్లలు ఎందరు? ఆ నాకు 3 పిల్లలండి. పెద్ద పాప సిరి, తర్వాత బాబు, వాడి పేరు రిషి. ఇది చిన్నది, దీని పేరు సాత్విక. మీకెందరు పిల్లలు? నాకు ఒక్కరే పాప. మేడం మీరు వెళ్ళండి. రా పింకి, వెళ్దాం. బాయ్ ఆంటీ. బాయ్ పింకీ. సరే వెళ్తున్నామండి, ఒకసారి పిల్లల్ని తీసుకొని ఇంటికి రండి. సరే సరే వస్తామండి. మేడం మీరు వెళ్ళండి. పదండి వెళ్దాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అర్జున్ గారు. చెప్పండి. పాపకు జ్వరం వచ్చింది. ఎప్పటి నుండి జ్వరంగా ఉంది? ఈ రోజు ఉదయం నుండి. పాపని ఇలా కూర్చోబెట్టండి, చూస్తాను. పాప అటు తిరుగు. శ్వాస బాగా తీసుకో. సిస్టర్ ఆ థర్మామీటర్ ఇలా ఇవ్వు. ఇదిగోండి సార్. మమ్మీ నాకు ఇంజెక్షన్ వద్దు. అది ఇంజెక్షన్ కాదురా, జ్వరం చూసేది. హండ్రెడే ఉంది, ఫీవర్ ఏమి ఎక్కువ లేదు, మామూలు జ్వరమే. జ్వరానికి సిరప్ రాసిస్తాను, 3 డేస్ వాడండి, తగ్గకపోతే మళ్ళీ తీసుకురండి. పాప వాట్ ఈజ్ యువర్ నేమ్?
Kartika. Which class are you studying now? UKG. Very good. ఏ స్కూల్లో చదువుతున్నావు? సిరి లిటిల్ ఏంజెల్ స్కూల్. మరి నీకు ఒక ఇంజెక్షన్ ఇవ్వన్నా? ఆ వద్దు నాకు. నువ్వు అల్లరి బాగా చేస్తావట కదా? ఆ నేనే మళ్ళీ చేయ్యా. అన్న అక్కని అల్లరి చేస్తారు. వాళ్ళకి ఇవ్వండి ఇంజెక్షన్. సరే సరే ఇవ్వండి. సాత్కా గుడ్ గర్ల్. ఇదిగోండి. ఫీవర్ ఎక్కువ ఉంటే వెట్ క్లాత్ తో తుడవండి. ఓకే థ్యాంక్ యూ డాక్టర్ గారు. పాలు బ్రెడ్ తింటావా? మందులేస్తా? మందు వద్దు మమ్మీ, పాలే తాగుతా. మందులు వేసుకోవాలి, లేకుంటే జ్వరం ఎలా తగ్గుతుంది? సిరి మీరు అన్నం తిన్నారా మరి? ఆ తిన్నా మమ్మీ. సరే అయితే నేను చెల్లెకు పాలు బ్రెడ్ తీసుకొస్తా. రిషి వాటర్ బాటిల్ తీసుకురాపు. తీసుకొస్తాను మమ్మీ. ఇదిగో తీసుకో మమ్మీ. ఇదిగో రా నాని బ్రెడ్ తిను. చాలు మమ్మీ. సరే మరి ఇవి ఒకటి తినేసి పాలు తాగు. ఉండదు, తీయగానే ఉంటుంది, తాగు. చేదుగా ఉంటుంది సాత్విక. మమ్మీ నాకు వద్దు మరి. ఏ సిరి అన్ని ఆటలేనా నీకు? చెల్లెతోని అలా నేను చెప్పేది? నువ్వు తాగురా నాని, తీయగానే ఉంటుంది. సిరి నువ్వు ఈ గ్లాసు ఇవి లోపల పెట్టేసి. సాత్విక నువ్వు పడుకుంది పదా. సాత్విక ఎలా ఉంది? తగ్గిందా జ్వరం? కాస్త తగ్గింది, పడుకుంది ఇప్పుడే.